హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజాలో దేశం యొక్క కొనసాగుతున్న సైనిక చర్యను ఉటంకిస్తూ టర్కీ గురువారం ఇజ్రాయెల్కు అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను నిలిపివేసింది మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి మానవతా సహాయ ప్రవాహాన్ని అనుమతించే వరకు చర్యలను విధించడాన్ని కొనసాగిస్తారని ప్రతిజ్ఞ చేసింది ఇజ్రాయెల్కు సంబంధించి ఎగుమతి మరియు దిగుమతి లావాదేవీలను నిలిపివేసినట్లు టర్కిష్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది దిగుమతులు మరియు ఎగుమతులు నిలిపివేయడం వల్ల పాలస్తీనియన్లు ప్రభావితం కాకుండా చూసేందుకు టర్కీ అధికారులు పాలస్తీనా అధికారులతో సమన్వయం చేసుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రెండవ దశ చర్యలను వివరించింది ఇజ్రాయెల్ గాజాకు నిరంతరాయంగా మరియు తగినంత మానవతా సహాయాన్ని అనుమతించే వరకు చర్యలు అమల్లో ఉంటాయని పేర్కొంది గత నెలలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రంగా విమర్శిస్తోన్న టర్కీ కు అల్యూమినియం స్టీల్ నిర్మాణ ఉత్పత్తులు మరియు రసాయన ఎరువులతో సహా యాభై నాలుగు రకాల ఉత్పత్తుల ఎగుమతులను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ కూడా వాణిజ్య అడ్డంకులను ప్రకటించడం ద్వారా ప్రతిస్పందించింది అంతకుముందు గురువారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కార్బ్ టర్కీ ఓడరేవుల నుంచి ఇజ్రాయెల్ దిగుమతులు మరియు ఎగుమతులను నిరోధించిందని ఆరోపించారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్య పెటోగాన్ ఇజ్రాయెల్ దిగుమతులు మరియు ఎగుమతుల కోసం ఓడ రేవులను నిరోధించడం ద్వారా ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని కార్జ్ సామాజిక వేదిక ఎక్స్లో రాశారు టర్కీతో వాణిజ్యం కోసం ప్రతమ్ నాయనను రూపొందించడానికి ప్రభుత్వంలోని అన్ని సంబంధిత పార్టీలతో తక్షణమే నిమగ్నం అవ్వాలని స్థానిక ఉత్పత్తి మరియు ఇతర దేశాల దిగుమతులపై దృష్టి సారించాలని తాను అధికారులను ఆదేశించినట్లు కాజ్ చెప్పారు మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికలలో పెద్ద పరాజయాన్ని చవిచూసిన ఎర్డోగాన్ ప్రభుత్వం ఇజ్రాయల్తో వాణిజ్యాన్ని నిలిపివేయాలని స్వదేశంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది వాణిజ్య సంబంధాలతో ముందుకు సాగుతున్నప్పుడు ఇజ్రాయల్పై బలమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో నిమగ్నమైందని విమర్శకులు ఆరోపిస్తున్నారు టర్కీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇజ్రాయల్ ను గుర్తించింది ఎటోగాన్ హయాంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి గాజాలో సైనిక దాడి చేసిన తర్వాత టర్కీ నాయకుడు ఇజ్రాయల్పై తన విమర్శలను పెంచాడు అది యుద్ధ నేరాలు మరియు మరణహోమానికి పాల్పడిందని ఆరోపించింది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్లచే ఉగ్రవాద సంస్థగా పరిగణించబడుతున్న హమాస్ మిలిటెంట్ గ్రూప్ను స్వాతంత్ర సమరయోధులుగా ఆయన అభివర్ణించారు ఈ వారం టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో పై దక్షిణాఫ్రికా దాఖలు చేసిన చట్టపరమైన కేసులో చేరాలని టర్కీ నిర్ణయించిందని మరియు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి త్వరలో అధికారిక అభ్యర్థులను సమర్థిస్తామని చెప్పారు హమాస్పై సైనిక దాడితో ఇజ్రాయెల్ జాతి నిర్మూలన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు దాఖలు చేసింది ఇజ్రాయెల్ గాజాలో తన సైనిక ప్రచారం జాతి నిర్మూలన ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఖండించింది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి